వైనాట్ 175 అని అనుకున్నారు, చాలా బలంగానే నమ్మారు. పార్టీ క్యాడర్ అంతా కూడా అదే ఆలోచనలో పడ్డారు. కానీ చివరి నిమిషం వచ్చేసరికి కనీసం వైనాట్ డిపాజిట్ అని అనుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన ఒక గుడ్ గవర్నెన్స్ సర్టిఫికెట్ తీసుకుంటారని అనుకుంటే ఈ స్థాయిలో ఇంత దీనస్థితికి వెళ్ళిపోద్దా పార్టీ అనేది. ఇప్పుడు పార్టీ భవిష్యత్తు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఈ రెండు ప్రశ్నల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే ఇంకా తిరుగులేదు, 30 ఏళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇంకా వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ లేదు అనుకుంటున్న పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు జగన్ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న వినిపిస్తుంది, ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా జగన్కి రాజకీయము వ్యక్తిగతము రెండు కూడా దెబ్బ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి కేసులు ఈ 5 ఏళ్ళ నుంచి ఆగున్నాయి, అంటే కోర్టుకు కూడా వెళ్ళాల. ఇప్పుడు అది స్పీడప్ అవుతాయి. సెంటర్లోను పవర్లో ఉంది బీజేపీ, ఇక్కడ చంద్రబాబు. ఎస్పెషల్లీ చంద్రబాబు కెరీర్ని తొక్కాలని అనుకున్నాడు కాబట్టి, అంటే జగన్ కెరీర్ని తొక్కాలని చంద్రబాబు అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రివర్స్లో చంద్రబాబుని కొట్టాలనుకున్నాడు. పగా ప్రతీకారాలు రెండూ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలు అది తీర్చుకునే అవకాశం చంద్రబాబుకి ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి? ఒకటి, జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా పార్టీని ఎవరు, నెక్స్ట్ లేదు ఆపర్చునిటీ. ఈ కేసులు ఇప్పుడు అందులో కోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా 7 ఏళ్ళ లోపు అన్నటువంటిది ఇప్పటిదాకా ఆగుతూ వచ్చింది. అందులో ఈ రేపు జూలై 2 కల్లా ఇకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది, ఇప్పుడు ఆ సీఎం ఈ కాన్సెప్ట్ ఈ ఫీలింగ్స్తో ఏమన్నా ఆగుండొచ్చు మ్యాజిస్ట్రేట్లు కానీ. ఇప్పుడు రేపు పొద్దున ఖచ్చితంగా ముందు పిటిషన్స్ అన్ని తీసేయడం, ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుద్ది కూడా, ఇప్పుడున్న పరిస్థితుల్లో శిక్ష పడుద్ది. అంటే మళ్ళీ బెయిల్ ఏమైనా రద్దు అయ్యే అవకాశం ఉంటుందా? బెయిల్ రద్దు కాదు, శిక్ష పడు, శిక్ష పడ్డాక ఇంకే ఉంటది. అదేలేండి, అంటే ముందు బెయిల్ రద్దు చేయాలని అది పెద్దగా ఉండదు. ఇప్పుడు నుంచి అటెండ్ అవుతాడు కోర్టుకి, ఎంతకాలం అటెండ్ కాలేదు, సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అటెండ్ అవుతాడు. కాబట్టి బెయిల్ రద్దు జరగవు, సాధారణంగా ఒకసారి బెయిల్ ఇచ్చాక బేసిక్ గా రద్దు చేయరు. కానీ కేసు స్పీడప్ అయిపోద్ది. ఒక 6 నెలల నుంచి 7 ఏళ్ళు తిరిగేటప్పటికి నాకు తెలిసి వెంటనే అవ్వకపోవచ్చు, కానీ ఒక 2 ఏళ్ళ లోపు ఈయన జైలుకి పంపించే పని చేస్తారు. దాంతోపాటుగా అప్పుడు జైలుకి వెళ్తే ఈయన పరిస్థితి ఏంటి, ఫ్యూచరు, పార్టీ పరిస్థితి ఏంటి, కాపాడేది ఎవరు, అప్పుడు పార్టీలో ఉన్న నాయకులందరికీ ఎటు? అయితే తెలుగుదేశంలో స్పేస్ లేదు. ఇప్పుడు సూటిగా ఒక బలమైన కారణాలు 4 చెప్పుకోవాలి అని అనుకుంటే జగన్ విషయంలో, ఎందుకంటే మొన్న ఆయన అన్నారు, షర్మిల గురించి అడిగితే ఒక ఇంటర్వ్యూలో, ఆమెకు డిపాజిట్లు కూడా రావన్నారు. ఇప్పుడు ఈ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి వచ్చింది. సూటిగా చెప్పాలంటే 4 బలమైన కారణాలు, డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి, దీనస్థితి. అది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఒకటి మెయిన్ ప్రధానంగా కనబడుతున్నటువంటి రెడ్లది, రెడ్ల తిరుగుబాటు. ఒక రకంగా రెడ్డి మీద రెడ్లు తిరుగుబాటు చేశారు అది ప్రధానం. అలాగే లాస్ట్ టైం రెడ్లే గెలిపించారు అంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ వాస్తవం అదే కదా. మీకు చూస్తే అంటే వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ కదా ఈయన క్యాలిక్యులేట్ చేశారు. క్యాబినెట్ లో మంత్రుల పదవుల్లో రెడ్లు స్థానం తగ్గించిన, సీట్ల విషయంలో రెడ్లు స్థానం తగ్గించిన, అంత ఓట్ బ్యాంక్ లేదు, అంత ఇంపాక్ట్ ఉండదనే కదా ఈయన తగ్గించారు. కానీ ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో కమ్మెంత ఉన్నారు మరి, కానీ అక్కడ ఎన్నుకున్నారుగా. విజయవాడ వెస్ట్ లో కమ్మెంత మంది ఉన్నారు, సుజనా చౌదరి గెలిచారుగా. అంటే ఆ ఈతను వేసుకున్న స్కెచ్ ఫెయిల్ అయింది ఎక్కడంటే అక్కడ, అక్కడ ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్ద కులం వాళ్ళకి అవకాశం ఇస్తే గెలుస్తారని ఈయన అనుకున్నాడు. తరతరాలుగా అట్లా జరగల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఒక రెడ్డి ఉన్నటువంటి చోట్ల, రెడ్లు గెలిచిన చోట్ల రెడ్లే ఎక్కువ ఉన్నారా? హైయెస్ట్ బీసీ ఉంటారు, సెకండ్ ఎస్సీ ఉంటారు, తర్వాత ఎస్టీ. రాయలసీమ కూడా అంతే కదా, రెడ్లు బలిజ వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఆర్థికంగా ప్లస్ అక్కడ ప్రభావవంతమైన పాత్ర రెడ్లు, ప్రభావవంతమైన పాత్ర. అందుకని ఏ కులం వాళ్ళైనా వాళ్ళని గెలిపిస్తున్నారు. ఇతను అది బ్రేక్ చేసి తన ఇండివిజువల్ ఇమేజ్ తెచ్చుకోవాలనుకున్నాడు. రెడ్డిగా కాదు, నేను సాధించింది జగన్గా, రెడ్ల వలన నేను రావడం కాదు అన్నటువంటిది. అంటే రెడ్లు ఎక్కడ ఉంటారులే, నా వెనకాలే ఉంటారులే వాళ్ళు, వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏ ఉంది, రెడ్లు చంద్రబాబు దగ్గరికి వెళ్తారా? మిగిలిన ప్రాంతాలు, మిగిలిన కులాల విషయం పక్కన పెడితే రాయలసీమలో జగన్ కు తిరిగి ఉండదు అనుకునే రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ స్థాయి ఈ పరాజయం చూశారు అంటే
ఏంటి కారణం అక్కడ? అదే రాయలసీమ రెడ్డిలంతా తిరస్కరించారంటుంది ఇప్పుడు ఉన్నటువంటి వాటిట్లలో. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం ఏమన్నా అక్కడ ఎక్కువ ప్రభావం చూపించిందా? నేను అది అనుకోవట్లేదు. అదైతే గనక షర్మిల గెలవాలి లేదా కాంగ్రెస్ గెలవాలి. బట్ ఇక్కడ నేను అనుకుంటున్నదల్లా రెడ్లు తిరుగుబాటు చేశారు, ఒకసారి బుద్ధి చెప్పాలనుకున్నారు జగన్కి. ఎందుకంటే మనల్ని డిజోన్ చేసుకుంటాడా, బీసీలన్నీ ఎత్తిన పెట్టుకున్నంత వరకు బాగానే ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ అంశంలో ఎట్లయితే మనం తెలంగాణకి ఫేవర్ ఫేవర్ అని చెప్తూ వాళ్ళ ఓట్లు పొందడానికి వరకు ప్రయత్నించారో, అట్లాగే బీసీలకు కాసిన సీట్లు ఇవ్వడంలో తప్పలేదు. కానీ రెడ్ల మంత్రుల్ని తీసేసి రెడ్లకు సీట్లేమో రెడ్ల మంత్రులేమో మారుస్తారు, లేకపోతే రెడ్లకు సంబంధించినేమో అవకాశాలు తీసేసి వీళ్ళకి ఇస్తున్నారా? అంటే కంప్లీట్గా తన ఇండివిజువల్ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నటువంటి ఒక ఫార్ములాతో అందులో ప్రధానమైన రెడ్లను పక్కన పెట్టేశాడు అన్నటువంటి కసే ఎక్కువగా ఉన్నాడు. ఎందుకంటే నెల్లూరు జిల్లా రెడ్లు విపరీతమైనటువంటి పెద్ద పెద్ద రెడ్లు అంటారు వాళ్ళు. అక్కడ ఏడు చోట్ల అంటే ఏంటి, సోమిరెడ్డి 20 ఏళ్ళ నుంచి ఓడిపోతున్నాడు అక్కడ. రెడ్లు ఎప్పుడు అక్కడ కాంగ్రెస్ నానాడేమో రాజశేఖర రెడ్డి నోన్ చేసుకున్నారు 2004, 2014, 2009లో 2014, 2019లో జగన్ ఓన్ చేసుకున్నారు. అంటే రెడ్ల ఈయన రెడ్డే కదా సోమిరెడ్డి కూడా. అవును. కానీ ఆ రెడ్లందరూ కూడా ఓన్ చేసుకున్నది ఆ రెడ్డిని. అట్లాంటి చోట్లను ఇప్పుడు సోమిరెడ్డి గెలిచాడు, ఈయన పెట్టినటువంటి ఆయన ఓడిపోయాడు కాకని గౌడ్. అంటే రెడ్లే తిరుగుబాటు చేశారు, రెడ్లనే ఓడగొట్టారు. విజయసాయి రెడ్డి ఓటమైనా ఈయన ఓటమైనా విజయసాయి రెడ్డి గారి ఒక ఫెయిల్యూర్ ప్రయోగం అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ముందే తెలిసి కూడా ఆయన సాహసం చేశారు అనుకోవచ్చా? అసలు వాస్తవంగా ఇప్పుడు ఇందులో కనబడుతున్నది ఏంటంటే ఆయన వేమిరెడ్డిని కనుక కంటిన్యూ చేస్తుంటే నెల్లూరు నిలబడి ఉండేదేమో. అదే రెండోది చిత్తూరులో కానీ వీటిట్లో ఏమైంది, రెడ్లు అక్కడ ఇప్పుడు వాస్తవంగా కరుణాకర్ రెడ్డి కొడుకు, చెవిరెడ్డి కొడుకు, ఇట్లాంటి ఇప్పుడు ఏమైనాయి పెద్ద సమస్య అవలా? అవును. అంటే రెడ్లో కొంతమంది రెడ్ల మాట నేనేమో వాళ్ళ కొడుకులు వాళ్ళకి ఇచ్చారు. వారసులకి కూడా ఫస్ట్ దెబ్బ గట్టిగా తగిలేసింది. పెద్ద దెబ్బ తగిలింది. క్రిందసారి వారసులకి, తెలుగుదేశం వారసులకి దెబ్బ తగిలింది. ఇది వైసీపీ వారసులకి దెబ్బ తగిలింది, భారీ దెబ్బ తగిలింది. అంటే వారసత్వ రాజకీయాలు ఆంధ్రాలో ఒప్పుకోవట్లేదు అనుకుంటా, అది నేర్చుకోవాలి. పూర్తిగా ప్రజలను నమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారా? ప్రజల్ని నమ్మి రాజకీయాలు చేయడంలో వెనక్కి తగ్గారా? తన సంక్షేమ పథకాలు గెలిపిస్తే అనుకున్నాడు, తనకి సంబంధించినటువంటి పాలనా విధానం గెలిపిస్తే అనుకున్నాడు. అవి రెండింటిని కులం డామినేట్ చేస్తుందని, అట్లాగే అభివృద్ధి అన్నటువంటి దాని మీద ఆకాంక్ష చాలా బలంగా ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. రాష్ట్ర విభజన అన్నటువంటి పాయింట్ ఆంధ్ర ప్రజల్లో ఒక తీవ్రమైన కసిన్ రేకెత్తిచ్చింది. ఎందుకని, అవమానించబడి తిరస్కరించబడ్డాం మనం. చివరికి ఒక దినోత్సవం జరుపుకోలేకపోతున్నాం మనం, ఆవిర్భావ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఏది? జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం, అది జరుపుకోవట్లా. నవంబర్ 1 అంతకుముందు అవతరణ దినం, అది జరుపుకోవట్లా. అది పక్కన పెట్టేశాం, నెంబర్ 1. రెండో, ఎందుకని, అవమానకరమైనటువంటి విభజన అన్నటువంటి కసితం కదా నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఆ కసిలో నుంచి ఆంధ్ర డెవలప్ కావాలన్న కసి వచ్చింది జనాలు. అందుకే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సింపతిని పక్కన పెట్టి చంద్రబాబుని గెలిపించారు. చంద్రబాబు నాయుడు రాజధానిని ఆలస్యం చేసి చివరిలో 29 గ్రామాలకు పరిమితం చేసేటప్పటికి అది అంతంత మాత్రంగానే ఉండటం, అది సాధ్యం కాదు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఆ కసితో జగన్కి ఓటేశారు డెవలప్మెంట్ అన్న ఆస్పెక్ట్లో. అప్పుడు ఆశించిన డెవలప్మెంట్ లేదనినే కదా ఈయన ఓటేసింది. ఈ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లాగా చేస్తాడు అనుకుంటే చేయలేకపోయాడని ఈయనకేశారు. ఈయనేమో ఒకటి కరోనా, 2 ఏళ్ళు ఆ దెబ్బ కొట్టింది. ఇది పెద్ద దెబ్బ. ఏది 3 రాజధానులు అన్నటువంటిది ప్రజలు హర్షించలేదు. డెవలప్మెంట్ చేశాక రాజధానికి సంబంధించి ఏదైనా చేసుకుని ఉంటే బాగుండేదేమో. ఏదైతే ప్రత్యేకించి అమరావతి పక్కన పెట్టి, కనీసం అమరావతి అంటే ఈ 2 ఊళ్ళని సెటరేట్ చేసి ఆ మెయిన్ రోడ్డు మీద రాజధాని ఏదైనా సెట్ చేసుకుని ఉన్నా ఉండుండేది. ఇక్కడే చేయకపోవడం, ఇటు రాజధాని లేని రాష్ట్రం అన్నటువంటిది ఒకటి బలంగా పడిపోయింది. అది చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి. చంద్రబాబు చేయలేదనుకుంటే ఈయన శాంతం ఏమీ లేకుండా చేశాడు అన్న. రెండవది, ఇండస్ట్రీస్ రావట్లేదు ఉన్నాయంటే వచ్చినాయి చెప్పుకోవడం. ఈయన ఎంతసేపటికి సంక్షేమాన్ని గురించి ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే గనక అంబానీలు అదానీలు ఇప్పుడే వచ్చింది.
జగన్ వచ్చాకే వచ్చింది, పెట్టుబడులు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ గ్రోత్ ని ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఒక కియా గురించి ఇప్పటికీ పదే పదే మాట్లాడుతుంటారు. అదే చంద్ర ఈయన వచ్చేటప్పటికి ఒక వాళ్ళని ప్రతీకారం తీర్చుకోబోయాడు, ఏదైతే గోరంట్ల మాధవ్ చేసిన కియా దగ్గర ఓవర్ యాక్షన్ గాని, లేకపోతే బ్యాటరీస్ కి సంబంధించి ఆమ్రాన్ గాని, ఈ రెండు కూడా విపరీతమైనటువంటి ద్వేషం పెంచినాయి. అది ఒక కసి పెంచితే దానికి తోడు తర్వాత ఈ వచ్చిన ఇండస్ట్రీస్ చెప్పుకోలేదు. ఎంతసేపటికి తను సంక్షేమాన్ని గురించినే చెప్పుకున్నాడు, నేను ఇస్తున్నా అన్నటువంటిది చెప్పుకొచ్చాడు. కానీ వచ్చిన పరిశ్రమ గురించి చెప్పుకోలేదు. లేకపోతే ఒక ఉత్తరాంధ్రలో చేసినటువంటి ఆ ఇది ఉంది కదా, కిడ్నీల ఏరియాలో ఉద్దానం అట్లాగే హాస్పిటల్ ఇవన్నీ కూడా ఏమి ప్రచారం చేసుకోలేకపోయాడు. అంటే పాజిటివ్ ప్రచారం చేసుకోవడం జాత కదా. విజన్ ఫెయిల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన అనుకున్నది, మూడు రాజ్యాలను కానీ మీరు చెప్పినట్టు ఇవన్నీ. అదే నేపథ్యంలో జనసేన సాధించిన సీట్ల కన్నా అతి తక్కువ సీట్లకి పరిమితం కావడం ఏంటి వైసీపీ పార్టీ భవిష్యత్తు? ఇప్పుడైతే భవిష్యత్తు అయోమయమే, ఎందుకంటే ఇప్పుడు పార్టీని కాపాడుకురావడం కూడా అసాధ్యం నాకు తెలిసి. ఇంత దారుణం కాదు, తర్వాత ఇప్పుడు ఓట్ల పర్సంటేజ్ 30 దాటి ఉండొచ్చును, కానీ ఇది కంటిన్యూ ఉంటుందా? ఇప్పుడు బీఆర్ఎస్కి మొన్న 39 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్కి వచ్చేటప్పటికి మొత్తం జీరో జీరో. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సూపర్ పవర్, కానీ ఇప్పుడు జీరో. అట్లా కాదు కదా, ఇంతకు ముందు 5 ఏళ్ళు కూడా లెక్కేసుకోవాలి ప్రధాన ప్రతిపక్షంలో. కాబట్టి 10 ఏళ్ళు అయిన తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. అంటే నేను అధికారంలో చెప్తున్నా, అధికారంలో 10 ఏళ్ళు వెలుగు వెలిగింది, 5 ఏళ్ళకే పరిమితం అయింది. అప్పుడు అత్యవసరం వచ్చింది, రెండోసారి ఫుల్ వచ్చింది. అదే వీళ్ళకి ఫస్ట్ ప్రతిపక్షం వచ్చింది, రెండోసారి అధికార పక్షం వచ్చింది. ప్రాంతీయ పార్టీలకి ఇది ఒక సమస్య ఏంటంటే, ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు మరింత సమస్య అవుతుంది. ఇక్కడ జాతీయ పార్టీ పోటీ లేకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు జట్టుగా ఉన్నారు కాబట్టి ఇది జగన్ కి పెద్ద మైనస్. ఈ జట్టు లేకపోవడం వలన క్రిందసారి అధికారం వచ్చింది. ఈ బలమైన జట్టు వలన అధికారం అనేది అసాధ్యం అవుతుంది. రెండవది ఏంటంటే రెడ్లు డిజోన్ చేసుకోవడం వలన పెద్ద మైనస్ అది. కానీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ పాయింట్ ఏంటంటే 2014 67 సీట్లు తెచ్చుకున్నా, మనం 151 తెచ్చుకున్నా. కొంతమంది జగన్ వెంటే ఉంటారు, మోబుద వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర ఇలా కొంతమంది పేర్లు, ఆయన వాళ్ళకు కూడా ఈయన మంచి గుర్తింపు ఇస్తూ ఉంటారు, బొత్స సత్యనారాయణకి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఈ స్థాయికి అయిపోయిన తర్వాత ఇంకా జగన్ వెంట ఉంటారా, పార్టీ మారుతారా, పార్టీ చీలుతుందా, భవిష్యత్తు ఏంటి? అంటే నాయకుల భవిష్యత్తు సూనే డౌటే, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే చూసుకుంటారు కదా. కష్టమే, ఎందుకంటే తెలుగుదేశం పట్ల స్పేస్ ఎక్కడ ఉంది ఇప్పుడు? వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఏం దగ్గర పెట్టుకోలేరు కదా. ఇప్పుడు కిందసారి జగన్కి ఏం సమస్య వచ్చింది, తెలుగుదేశం వాళ్ళని తీసుకుందాం అనుకున్నా, తెలుగుదేశం జనసేన వాళ్ళని ఎవరైనా తీసుకుందాం అనుకున్నా, సీన్ లేదు అక్కడ, ఖాళీ లేదు. ఇప్పుడు ఓవర్ వ్యామింగ్ అక్కడ, అవును, బాగా ఎక్కువ ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు. వాళ్ళనే చూసుకోవడానికే తిప్పలైతే వీళ్ళని తీసుకుని ఏం చేసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ? కాబట్టి ఒకప్పటి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అయిపోతుంది. అలాగంటే మరి వీళ్ళకి ఇంకెక్కడ స్పేస్ ఉంది? ఇక మళ్ళీ తర్వాత 5 ఏళ్ళ తర్వాతనే ఉన్నా ఆశ పెట్టుకోవాలి వాళ్ళల్లో కొట్టుకుని మాకు రావాలని చెప్పేసి, అంత మించి ఏం ఛాన్స్ ఉంటుంది? కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూసే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే బీజేపీ విడిగా అయితే ఉండొచ్చు, కానీ ఇప్పుడు బీజేపీ కలిసి ఉంది కదా అక్కడ, జనసేన కలిసి ఉంది, అటుకు వెళ్ళినా రేపొద్దున ఫ్యూచర్ ఇస్తారా ఛాన్స్? ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి మూవ్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు వెళ్తే తెలుగుదేశంతో తగవబడ్డటువంటి వాళ్ళని మిత్రపక్షాలు తీసుకుండి తెలుగుదేశం తగ్గబెట్టుకుంటాయా? అందులో ఇప్పుడు బీజేపీ తీసుకోదు, ఎందుకని అక్కడ భారతీయ జనతా పార్టీకి ఫుల్ ప్లేజ్డ్ మెజారిటీ లేదు కేంద్రంలో. ఇప్పుడు తెలుగుదేశంతో గొడవలు పెట్టుకునే స్థాయిలో ఉండదు, అది ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతిపక్ష స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించేంతగా ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఉంటుందా? ఇంకా కష్టం, ప్రతిపక్షం కాదు ఏ పక్షం అన్నది కూడా చెప్పుకోవడం కష్టం అవుతుంది. మేబీ ఇప్పుడు అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఉంటారా లేదా అన్నది డౌటే నాకు. అదే కదా, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఉంటారు లేదు. రైట్, చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం అయిపోయింది, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అయిపోయింది. నాయకులు ఉంటారా, పార్టీ పుంజుకోవడానికి ఏ తరహా నిర్ణయాలు తీసుకుంటారు, లేదంటే నిజంగా మరి పార్టీ ఆ మధ్యన ఒక జ్యోతిష్యుడు ఏదో చెప్పారు ఒక ప్రధాన పార్టీ కనుమరుగు కాబోతుందని, ఆ పరిస్థితి అన్న వైసీపీ ముందు దాపరించిందా? చూద్దాం ఏం జరుగుతుంది.